ఓం గ్రహదేవాయ నమ సమస్తమైనటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడాను ఆ తొమ్మిది నవగ్ర దేవతల అనుగ్రహం మీద మీకు సర్వకార్యాలు సిద్ధించాలని ముందుగా మీ అందరికి కూడా ఆస్వాదిస్తూ ప్రదంగా కూడా ఈ చూడంగానే మీ అందరూ కూడా మనసులో మాతృదే వోభవా పితృదే భోభవ ఆచార్యదే భోభవ అని చక్కగా కూడా ముందు లేచి స్నానం చేసింగానే సూర్యుడి నుండి సూర్యుడు పక్క పెట్టండి తూర్పోతే తూర్పుక్క చేయండి అసలు తల్లిదండ్రులు ఎదురుగా ఉంటే వాళ్ళు కాళక నమస్కారం చేయండి మీకు ఇది అష్టాక్షరి నవాక్షరి పంచాక్షరి తారక మంత్రం కన్నా కూడా గొప్పగా ఉపయోగపడేటువంటి ఏకైక సాధనం ఏదైందంటే మాతృదేవోభవ పితృదేవోభ ఇదే దీని విధానం తల్లులారా తండ్రులారా పెద్దలారా పూజ్యులారా మహనీయులారా మహాత్ములారా నా మాటను ఒకతం ఆలోకించండి దాంట్లో ఉన్న అద్భుత శక్తి సామర్థ్యం మీకు అద్భుతంగా వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా మీ అందరి ముందు కూడా విశ్వసించి చెబుతున్నా కనుక అలాగే ఈరోజు శుక్రవారం అంటే శుభవారం సంపూర్ణమైనటువంటి యోగవంతమైన వారం అంటే మానవ జీవన సరళిలో ఎన్నో రకాల బుడుదుడుకులు ఎన్నో రకాల సమస్యలు వలయాలతో ఉన్న సంతోషం అనేటువంటి ఒక సమయమున ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా నవ్వుకునేటువంటిది మనసు ఇప్పుకొని చెప్పుకునేటువంటిది పరిపూర్ణత కలిగినటువంటి వారమే ఈ యొక్క శుక్రవారంను గుర్తించండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములు పరిశీలించి అద్భుతంగా ఉన్నటువంటిది ఆ రకంగానే కూడాను రాహుకాలము యమగండము దుర్ముహూర్తము వర్జము కాలం చూడండి అవైదు ఈవైదు మొత్తం కూడాను మనం చక్కగా కూడా ఈ పదిని కలిపి పన్నెండు రాసులు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షకం ధనసు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలైనవి ఇరవై ఏడు ఉన్నాయండి ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయి కూడా మీకు ఎప్పుడు రోజు చెప్తున్నా మళ్ళీ ఈ రోజు కూడా చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు వింటుంటారు కాబట్టి కొత్త వాళ్ళు తెలియాలి కాబట్టి ముందు చూసేవాళ్ళు కొత్త వాళ్ళు తెలియజేస్తుంటారని నాకు విశ్వాసం ఉంది కనుక ఆ కొత్త వాళ్ళకి మళ్ళీ వాళ్ళ నక్షత్రాలు తెలియాలి కాబట్టి చెప్పడం అవుతుంది పాదవాళ్ళకి ఎందుకండి రోజు చూసేవాళ్ళకి ఆటోమేటిక్గా అని చెప్పేది వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కూడా లాస్ట్ అసలు ఇవాళ ఏం పరిహారం చేస్తారో చెప్పేస్తే తొందరగా ఆ పరిహారం మనం పాటించేస్తే మనం పోతుంది కదా అని అభిప్రాయం కూడా మా తల్లిదండ్రులకు వస్తుంటుంది నేను కాదను కానీ నా నమ్మకం ఏంటంటే మీరు విని మీరు ఆనందించి మీరు పది మంది తెలియజేస్తున్నారు అనేది నా విశ్వాసం అలా పది మంది ఆ కొత్త వాళ్ళకి నక్షత్రం ఏదో మీరు చెప్పలేరు కదా అది నేనే చెప్పాలి కదా అందుకు ఇది ఇవాళ చెప్తున్నాను భరణి కృత్తిగా ఒకటో పాదం మేషం మేషానికి ఈ యొక్క శుక్రవారం అధిపతి అయినటువంటి వాడు శుక్రభగవానుడు ఆయన ఎక్కడున్నాడు రాశి వేయి ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే మేనలో ఉన్నాడు ఎవరైనా కుటుంబాధిపతి అట్లా ఆలోచించుకుంటూ రావాలి అలాగే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణాల నాలుగు పాదములు అలాగనే చక్కగా కూడాను మృషి రెండు పాదం వృషభ రాశికి రాశాధిపతి శుక్రభగవానుడు మంచి లాభస్థానం ఉన్నాడు వెరీ గుడ్ బాగానే ఉంది కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే శుక్రుడు ఒక మహాయోగం ఇవ్వాలన్నా ఈ వృషభ రాశికి నౌభాగ్యంలో స్థానంలో ఉన్న శని భగవాను శుక్రుని చూసే వలన ఆ రాశికి కూడా భోగం దగ్గుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఆ తర్వాత మృషరా నక్షత్రం కలిగినటువంటి మూడు నాలుగు పాదములు ఆరు తల నాలుగు పాదములు పునర్సు మూడు పాదములు అనేటువంటి మిథున రాశి దీనికి ఏంటి పరిస్థితి దశమ స్థానంలో ఉన్నాడు కానీ అష్టమస్థానంలో శని భగవానుడు మన శుక్రుడు చూస్తాడు అంటే మకరులో ఉన్నవాడు మేనంలో చూస్తాడు అది అక్కడ ఉన్న విశేషం ఇది ఇక్కడ చెప్పాల్సిన సబ్జెక్ట్ మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు కూడా ఇక్కడ లోతు కదే అలాగనే పునరసుమ నక్షత్రం నాలుగో పాదం పుష్ప నాలుగో పాదములు ఆశేష నాలుగు పాదములు కర్కాటక రాసి వారికి ఇక్కడ చూడందంగా తరం ఏముంది సూడతరమా అన్నట్టు నవభాగ్యస్థ శుక్రుడున్నట్టే మహా పంట పండినట్టే కానీ సప్తములో ఉన్నటువంటి ఆర్థిక అయినటువంటి గురువు పాపం శని భగవానుతో బందీ కాస్త ఆగండి ఇప్పుడు ఉన్నట్టు బడ్జెట్ పొజిషన్ సర్లేదని చెప్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాను పోయి శుక్రుడు చూసే వాళ్ళని ఇక్కడ ఆ మఖరాశి ఇబ్బంది వచ్చింది ఆ తదపరి ఉన్నటువంటి మహాపుప్ప ఉత్తర పొగటో పాదం కలిగినటువంటి అద్భుతమైనటువంటి సింహరాశి వారికి చూసినటువంటి చూడండి ఇక్కడ పంచమ స్థానాధిపతి అయినటువంటి అంటే విద్యాస్థానం గురువు అద్భుతం శని భగవంతులు చేరు ఉండడం వలన విద్యార్థి విద్యార్థులు అద్భుతం చదువు చదివే వాళ్ళకి ఆ స్థాయి వాళ్ళు అందుకోవడానికి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం అది ఏ రూట్లో వస్తే కరోనా ప్రభావం వచ్చిందా ఇంకో ఏదో జరిగేది మనతో వాస్తవం ఇకపోతే ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదం చిత్త కన్యా రాశి వారికి చూడండి రాశికి పంచమ స్థానంలో విద్య అలాగే సంతానం వీటి విషయాలు అన్నింటిలో కూడా గురువు శని భగవంతం కొంచెం ఆలోచించాల్సింది మీరు ఇక్కడ ఆ రకంగానే మూడు నాలుగు పదములు స్వాతీన పదములు అలాగే విశాఖ మూడు పదము తులారాశి వారికి కూడా తృతీయాధిపతి చతుర్థములు అర్ధాష్టమ శని ప్రభావం ఇక విశాఖ నాలుగో పాదము నాలుగు పదం జ్యేష్ఠ పదము వృక్షక రాశి వారికి వాక్స్థానంలో ఉన్న వాటి వాడే ఉంటే వాడు మాట్లాడేటువంటి మాట ఇబ్బంది ఇబ్బందికర ఇది ఇది ఒకవాలి ఇదైన తర్వాత మనకేముందా మూలా పూర్వ ఉత్తరాసం ధనుసు రాశి వారికి ఎప్పేదే ఉంటుంది కేతు భగవాన్ అక్కడే ఉన్నాడు సప్తములో రాహు ఉన్నాడు ఏది చూసినా కూడా ముందుక ఎలక్క ఎలక్కా ముందుకాయ ఇదే సమస్య ఆ తర్వాత ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదము శ్రవణ నాలుగు పాదం ధనిష్ట రెండు పాదం మకర రాశి వాళ్ళు రాశులు శని భగవానుడు నిక్షిప్తమై స్వస్థానంలో బలంగా రండి చూద్దామన్నట్టుగా ఆయన కూర్చున్నారు అక్కడ ఈ తర్వాత ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదములు అలాగే కూడా సతమిష నాలుగు పాదం పూర్వపాదం మూడు పాదం కలిగినటువంటి కుంభరాశి వారికి రాశాధిపతి మళ్ళ వ్యయం వియానికి ఏ అధిపతి మళ్ళా చూడండి ఎంత ఉందో రాసాధిపతి వ్యయం వెయ్యానికి ఇంకో వెయ్యాధిపతి అయినటువంటి గురువు అక్కడికి ఈ దేనికి వెయ్యం ఆహా ఎంత అద్భుతంగా ఉందండి దీన్ని ఆ తర్వాత కాంబినేషన్ చూడండి ఎట్లుందో ఆ రకంగా ఉన్నటువంటి పూర్వభద్ర మూడో పా నాలుగో పాదం ఉత్తరాభద్రం నాలుగు లేపది నాలుగో పాదాలకు వచ్చాక మీనరాశికి ద్వితీయాధిపతి అయినటువంటి కుటుంబాధిపతి అయినటువంటి వాడు ఆ రకంగా కూడాను నవభాగ్యాధిపతి అనేది వేయ స్థానంలో కుజుడు అంటే మీరానికి కుజుడు వేయం కుంభానికి గురువు వేయం ఆ యొక్క మకరానికి కేదు వేయం ఏమండి ఇలా అన్ని లింక్ ఉన్నటువంటి ఈ యొక్క శుక్రవారం రోజున మనం ఇందాకనే చెప్పిన విధానాలు అన్నింటిలో కూడా మనం బాగుండాలి ఒకటే మాట దీంట్లో మీ అంతా కూడా యోగం భోగం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి ఉండి తీరాలి వండుతారు మీరు దాని గురించి ఆలోచన ఇలా ఉండాలి అని అంటే మీరు చేయాల్సిన ఒక చిన్న ఉపాయం అయినటువంటి పని ఉంది ఉపాయాన్ని కనుక మీరు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్ రైట్ ఇక మీ ఎదురు లేదు తిరుగులేదు బ్రహ్మాండమైనటువంటి స్థితి మీకు జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను నేను దీనికి అత్యంత సులభమైనటువంటి ఒక పని చెప్తాను ఏమీ లేదు ఈరోజు ఉదయం స్నానం చేసి ఇందాక నేను చెప్పిన మాతృదే భో పితృదేవో ఆచార్యో అనుకొని మీ ఇష్టదారు ప్రార్థన చేసుకొని అయిన తర్వాత మీ ఇంట్లో ఏదైనా సరే సగ్గుబియ్యమా లేకపోతే షేమ్యానా లేకపోతే ఇంకొక కేసరి అంటే రవ్వ కేసరి ఏదైనా స్పీడ్కు సంబంధించింది స్వస్థానంగా చేయించండి ఏ చేయిస్తారనేది అక్కడ వసతి వనరులు సమయం బట్టి చేయించుకోండి ఎంత చేస్తారనే కూడా ప్రమాణం కూడా ఇంత అంతా ఎంతో మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి ఇది వచ్చి చక్కగా సూర్యుడు ముందు పెట్టి నమస్కరించుకోండి లేదు నీకు అర్జెంటు పని అయ్యి నువ్వు అంతవరకు నమస్కరించుకోవడానికి ఇంట్లో ఉన్న నీ గృహిణో మీ అమ్మగారో మీ ఎవరో ఒకరు చేసే నైవేద్యం పెట్టి ఆ పదార్థం తీపి పదార్థాన్ని ఎవరికైనా సరే ఆకలి కలిగినటువంటి వాళ్ళు లేకపోతే ఎవరి కొంచెం తక్కువ పిలిచి మీరు పెట్టడం అనేది మంచిది ఇందులో ఎటువంటి తప్పు లేదు ఆకలి కొన్నాళ్ళు చూసి పెడితే మహానందం దానికి మించింది లేదు వాళ్ళు వాళ్ళ కుంటువాళ్ళ గుడ్డువాళ్ళు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆలంటే ఇంకా మంచిది అనమాట ఇంకా మంచిది తప్ప లేదు ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది పార్టీ రాని ఒక అసలు మనం ఒక మానవత్వ హృదయానికి ఆగలిగిన వాళ్ళకి ఇచ్చామనేటువంటి ఆనందం మీలో మిగలాలి దానివల్ల ఆ యొక్క దైవానుగ్రహం మీకు కలగాలి ఇది నా యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ దీన్ని మీరు కనుక ఎవరైతే పరిధిలోకి తీసుకొని చేస్తారో ఈ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు నిత్య జీవన మార్గములు జరిగేటువంటి ఏ కార్యమైనా సరే అది ఇదే అది అని చెప్పను నేను ఒకటనే అవకాశమే లేదు ఎన్నెన్నో చేస్తున్నాం ఒక్కోరు ఒక్కో రకమైన పనులు వందలు వేల పనులు ఉంటాయి అన్నిట్లో కూడా ఏదో సమస్యలు అనేది ఉంటాయి అట్లో కొంత భాగం ఇది ఉపయోగపడుతుందని నా నలభై సంవత్సరం అనుభవంతో మీ ముందుంచాను ఇది మీరు ఎట్లా ఆలోచించి చేస్తారో చేయండి అలాగే మీ అందరికీ చెప్పేటువంటి ఇంకొక విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటిది ఎప్పుడైనా కూడా ఏకాగ్రతతో చేయండి ఇది అలాగే గ్రహం మూలం సర్వం జగతం తెలుసుకోండి జ్యోతిష్ శాస్త్రమే ప్రామాణికం తెలుసుకోండి శరేష్డే ఈ యొక్క సార్వనామ సంవత్సరానికి అధిపతి అందువల్ల సమస్యలు ఉన్నతమవుతాయని గ్రహించండి విశ్వాసంతో ముందు పోండి ఆశయంతో పనిచేయండి తల్లిదండ్రులను నమస్కరించండి తల్లిదండ్రుల పిల్లలు మీరు సంస్కారంతో పెంచండి ఆ సంస్కారమే మీ అందరికీ కూడా నీ కుటుంబానికి నీ చుట్టుపక్కల గ్రామాలకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అన్నిటితో పాటు సర్వం జయించడానికి అది అవకాశం వస్తుందని నేను నమ్మి విశ్వసిస్తున్నా ఒక చెట్టును పెంచండి వృక్షాన్ని పెంచండి మూఢమ్మకాలు తొలిపోవాకండి శాస్త్రాన్ని అపాసం చేయవాకండి ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు ఇక సర్వ విషయాలు తీసుకోవడానికి మార్గాలు ఉంటాయి దాన్ని అన్వేషించుకొని మీరు ప్రయత్నం చేస్తారని విశ్వసిస్తూ డాక్టర్ అంజాల శాస్త్రి మీ అందరికి కూడా ఆయుష్మాన్ భావాన్ని తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని తెలుస్తుంది నమస్కారం సెలవు